ఐతారం వచ్చిందంటే ఇంట్లో పొయ్యి ముట్టించుడు తగ్గుతున్నది చిన్నగా. పొద్దుగాల నాస్ట బయటికి వెళ్ళే పార్సెల్ పట్టుకొస్తారు. జరసేపు అటు ఇటు ఉన్నాక ఇంతలనే పగటిలు బువ్వ తినే టైం అవుతుంది. అందరు కలిసి అట్లా ఓటలు గోవుడు, బిర్రుగా బిర్యానీ తినుడు, బిల్లు కట్టి ఇంత సోంపు బుక్కి బయట షికార్ల గోవుడు నడుస్తుంది. ఆరానికి ఒకపారి ఇంటామెకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. ఇంటోళ్ళంతా అట్లా బయట తిరిగి వచ్చినట్టు ఉంటుందని అందరు ఆపొచ్చిన. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఏం తింటున్నాం, ఏడ తింటున్నామో గది సుత ముఖ్యమే. చీకిపోయిన చికెను, ముక్కిపోయిన మటను, కుళ్ళిన కోడిగుడ్డు, అడుగు పొడుగు మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుడు, తెల్లారి మళ్ళా నూనెల గోలిచ్చుడు, గరం గరం అని వడ్డిచ్చుడు, హబ్బా సూపర్ అని మనం తినుడు. పట్నంలా శానా హోటల్లా గిట్లనే నడుస్తుంది. హైదరాబాద్ లో కూడా ఓ హోటల్లా చెక్కింగ్ చేస్తే తిండి చక్కదనం బయట పడ్డది. నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది, ఎందుకు మీరు పెట్టుకున్నారు? ఇక ఎంత చక్కటి జాగలు వండుతున్నారో చూడురి, కాలు పెట్టే తట్టు లేదు. ఇక ఇది సొక్కమైన అల్లమెల్లిగడ్డ పేస్ట్ మరి, జబ్బ నిండా నూరి పెట్టిండ్రు. ఇడ డబ్బాలకెత్తి సోప్ టాప్ గా కాగితాలు అంట పెట్టి పబ్లిక్ కు అంటగడుతున్నారు. అందులో అల్లమే ఉందో ఇంకేమేషిండ్రో ఆళ్ళకే తెలివాలే. బయట అల్లమెల్లిగడ్డ పిరముందని, పొట్టు తీసి నూరుడు కష్టమని, అగ్వకొస్తుందని గీ డబ్బాలు కొంటే కల్తికి ఎలకని చెప్పినట్టే. ఇక దుక్నాల్లో కొనుకొచ్చే మిచ్చర పొట్లాలు చూడురి, ఎంత మంచిగా తయారు చేస్తున్నారో. దేవిన నూనెల్నే దేవుడు, ప్యాకెట్లకు నింపి పార్సల్ వేసుడు. ఎండాకాలం శురువైందని ఐస్ క్రీముల పేరు మీద పోరలకు సూటు పెట్టిండ్రు. అడ్డమైన క్రీములు గీములు నింపి మూడు పైల బండిల మీద గల్లీలకు వంపుడు. పోరలు లొల్లి వేస్తున్నారని మనం గొనిచ్చుడు, తిని బీమార్లొచ్చుడు. పొద్దుగాల తాగే పాల కాంచి నెత్తికి పెట్టుకునే సమరు దాకా తినేది తాగేది వాడేది సగులం డోర్ నెంబర్ మాల్ తయారు చేయబట్టిరి. అంటే పొద్దున లేచిన కాంచి కల్తీలనే ఉంటున్నాం, కల్తీనే తింటున్నాం, కల్తీతోనే బతుకుతున్నాం అన్నట్టు.